ఆల్జీబ్రా అంటే మరి ఇదేందో తెలియదు కానీ వీళ్ళు కొత్తగా సర్వే చేసినట్టున్నారు. వీళ్ళు సర్వే ప్రకారము వైఎస్ఆర్సీపీకి 125 అసెంబ్లీ, వీళ్ళు అసెంబ్లీ స్థానాలు సర్వే చేశారు. జీన్యూస్ వచ్చి లోక్సభ స్థానాల్లో సర్వే చేశారు. వీళ్ళు వచ్చి శాంపుల్ 150,000 తీసుకున్నట్టు, 150,000 నుంచి 200,000 తీసుకున్నట్టు తెలుస్తుంది. వైఎస్ఆర్సీపీకి 125 స్థానాలు వస్తాయి. ఓటింగ్ శాతం 99.2% వస్తుంది. టీడీపీ జనసేన కలిపి 50 స్థానాలు వస్తాయి. ఓటింగ్ శాతం 46.3% వస్తుంది. బీజేపీకి 0 సీట్లు వస్తాయి, కానీ 1.1% ఓట్ శాతం వస్తుంది. కాంగ్రెస్కి వచ్చి సీట్లు 0 వస్తాయి, 1.3% ఓటింగ్ శాతం వస్తుందని ఈ టైమ్స్ ఆల్జీబ్రా అనే వాళ్ళు సర్వే చేశారు. కానీ ఇక్కడ టీడీపీ జనసేనకి 50 స్థానాలు అనేది ఇది చాలా రావు, ఎందుకంటే వాళ్ళు మరి ఎలా శాంపుల్స్ తీసుకున్నారో తెలియదు. కానీ ఇక్కడ 46% ఎలా ఓటింగ్ శాతం వస్తుంది టీడీపీ జనసేనకి అనేది, ఎందుకంటే ఆల్రెడీ టీడీపీ ఓటింగ్ శాతము 10%, 15% ఆల్రెడీ వైఎస్ఆర్సీపీకి ట్రాన్స్ఫర్ అయింది. కాబట్టి ఇదైతే వాళ్ళు మరి ఎప్పుడు చేశారు, వీళ్ళు ఎప్పుడు చేశామని చెప్తున్నారంటే సర్వే వాజ్ కండక్టెడ్ బిట్వీన్ డిసెంబర్ 1, 2023 నుంచి ఫిబ్రవరి 25, 2024, అంటే డిసెంబర్ 23 నుంచి ఫిబ్రవరి 20, 2024, అంటే వీళ్ళు డిసెంబర్ 2023 అని అంటున్నారు. కాబట్టి మాకు సిద్ధం సభల తర్వాత చాలా మాకు ఓటింగ్ శాతం పెరిగింది. అంతేకాకుండా వార్ వన్ సైడే 175 మేము గెలవబోతున్నాము. కాబట్టి వీళ్ళు ఇంతకుముందు ఫిబ్రవరి 25 అంటే తర్వాత చాలా సిద్ధం సభల తర్వాత మాకు చాలా మార్పు వచ్చింది. అంతేకాకుండా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఓటింగ్ శాతం కూడా మాకే షిఫ్ట్ కాబోతుంది. అది వీళ్ళు కొన్నే తీసుకున్నారంటే 175 నియోజకవర్గాలకు కలిపి 150,000 శాంపుల్స్ తీసుకున్నారంటే ఒక నియోజకవర్గానికి 150 తీసుకున్నట్టున్నారు. కానీ 5 కోట్ల ఉన్న జనాభాలో 100,000 మంది శాంపుల్స్ తీసుకుంటే ఇదైతే తప్పు. కాబట్టి మేమైతే 175 గెలవబోతున్నాం.